हेलो गाइस वेलकम टू डार्जिलिंग स्वाति मुझे मन चाने एवर सर फस्ट टाइम चूस प्लीज़ लाइक शेयर एंड सब्सक्राइब टू डार्जिलिंग स्वाति मंची रेसीपी तो वैसा यम यम रेसीपी तो चूस्त नोर पे कदा एंटार ओरियो चॉकलेट केक अभी ईजीगा सिंपल इंट्लोने तैयार चुस्कने चूपा सो दे मुझे दी का पदार्थ चूदा 2-3 टेबल स्पून ऑफ शुगर ओरियो बिस्किट्स मिल्क अंड सिंपल इंग्रीडिएंट्स तो ईजीगा चेसुकोच्चु सो मुझे ओरियो बिस्किट्स पीसेस जार लोकी तीसुकोवाली अलागे 2-4 टेबल स्पून ऑफ शुगर ऐड चेसुकोवाली दीनि ग्रैंड चेसुकोवाली इला फाइन स्मूथ पौडर चेसुकोवालन्नमाट इला चेसुकुन तर्वात ई पौडर नि ओक बाउल लोकी तीसुकोवाली इप्पुडु मनं ईनो नि ऐड चेयालन्नमाट ईनो नि ऐड चेसि కలుపుకోవాలి ఏ ఫ్లేవర్ అయినా పర్వాలేదండి ఈను ఈనూ యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో మనం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా పాలు కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదండి సో ఆ మిల్క్ని యాడ్ చేస్తున్నాం కాచి చల్లార్చిన పాలని సో దీన్ని ఇప్పుడు మనం మిక్స్ చేసుకోవాలి ఎలా అంటే వీడియోలో చూపిస్తున్నాం కదా ఈ విధంగా బ్లెండ్ అయ్యేంత వరకు కూడా మనం స్మూత్గా అయ్యేంత వరకు మనం బ్లెండ్ చేసుకోవాలి సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానికి ఘీని అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ను వేసుకోవాలన్నమాట ఇది నేను ఓవెన్లో చేస్తున్నాను మీరు ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు సో ఇక్కడ కన్వెన్షన్ మోడ్లో పెట్టి ఓవెన్లో 180 డిగ్రీస్ దగ్గర ఒక 5 మినిట్స్ ఎక్కువ లేదు కాబట్టి 5 మినిట్స్ టైం సరిపోతుంది కానీ ముందు మనం ప్రీహీట్ చేసుకోవాలి ఇప్పుడైనా సో ప్రీహీట్ అయిన తర్వాత 2 మినిట్స్ ఆల్రెడీ మనం బ్యాటర్ వేసి పెట్టుకున్న గిన్నెను కూడా ఓవెన్లో పెట్టాలి పెట్టి 180 డిగ్రీస్ 5 మినిట్స్ చెప్పాను కదా సో టైమర్ సెట్ చేసుకొని 5 మినిట్స్ తర్వాత మనం చెక్ చేసుకోవాలన్నమాట సో టూత్ పిక్తో కానీ చాక్తో కానీ అది అంటుకోకుండా ఉంటే మన కేక్ అనేది రెడీ అయిపోయినట్టే చల్లారిన తర్వాత ఇలా బౌల్ని రివర్స్ చేసుకొని కొడితే ఆటోమేటిక్గా కేక్ అనేది ఒక ప్లేట్లోకి తీసుకుంటే చాలా యమ్మయమైన కేక్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు దీనికోసం పైన సర్వింగ్ కోసం చాక్లెట్ బైట్స్ ఉంటాయి కదండి సో చాక్లెట్ బైట్స్ని కరగపెడుతున్నాము సో దీంట్లో కొంచెం పాలు మిక్స్ చేసి కరగపెడితే ఎలా అవుతుందంటే ఒక క్రీమీ టెక్స్చర్లోకి వస్తుంది చాక్లెట్ ఫ్లేవర్ కాబట్టి సో ఇప్పుడు మనం ఆల్రెడీ యమ్మీ యమ్మీ కేక్ మీద ఈ సిరప్ వేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి యాక్చువల్లీ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అందుకనే సింపుల్గా కేక్ రెసిపీ ఈ విధంగా చేశానన్నమాట థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఇలానే మీ లవ్ అండ్ సపోర్ట్ని మాకు షేర్ చేస్తారని తప్పకుండా ఆశిస్తున్నాము థ్యాంక్ యూ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డార్జిలింగ్ స్వాతి